హలో, వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్. నౌ ద టాపిక్ ఇస్ ఆన్ 10th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో గ్రామర్ చూద్దామని. ఈ సంవత్సరం మీకు లేటెస్ట్గా NCERT ప్యాటర్న్, అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇవి చాలా స్టాండర్డ్ సిలబస్ అండి. ఏ విధంగా చెప్పుకుంటాం స్టాండర్డ్ సిలబస్ అంటే, ఇప్పుడు మా సెంట్రల్ స్కూల్స్ ఉండేది ఉండే సెంట్రల్ స్కూల్స్ ఆల్ స్టేట్స్లో ఉండేయండి. ఎందుకంటే ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ యొక్క చర్యలు ఇబ్బంది పడకుండా ఉండడానికి సేమ్ ప్యాటర్న్లో ఒక సిలబస్ మెయింటైన్ చేస్తారన్నమాట. వాళ్ళు NCERT సిలబస్ని వాళ్ళు ఫాలో అవుతారు. కనుక NCERT సిలబస్ అంటే టూ మచ్ స్టాండర్డ్ కంపేరింగ్ టు ద CBSE సిలబస్ అండ్ ద స్టేట్ సిలబస్. రెండింటికన్నా కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అలాగే మీరు సోషల్ బుక్ చూస్తున్నారనుకోండి, మనకి అంతకుముందు స్టేట్ సిలబస్ ఎలా ఉండేది, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ జాగ్రఫీ ఒకే బుక్లో ఉండేదండి. బట్ NCERT ప్యాటర్న్ వచ్చి అలా కాదండి, సపరేట్ బుక్స్ అన్నమాట. అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ సోషల్ స్టడీస్ అనే ఒక టెక్స్ట్ బుక్స్కి 4 బుక్స్ ఉంటాయన్నమాట, సివిక్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్. ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే సిలబస్ చాలా ఎలాబరేట్గా ఉంటుంది, ఎక్స్టెన్సివ్గా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ఉపయోగపడేట్టుగా ఉంటుందన్నమాట ఆ సిలబస్ అనేది. మనకి చాలా స్టాండర్డ్ సిలబస్ అండి. ఇందులో మీకు గ్రామర్ కానీ లేకపోతే వొకాబులరీ కానీ చాలా ఎక్స్టెన్సివ్ మోడ్లో ఉంటుందన్నమాట, ఎక్స్టెన్సివ్ వేలో ఉంటుంది. ఇది కానీ ఫాలో అయినట్లయితే ఈ యొక్క రాబోయే కాలంలో స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ లేటెస్ట్గా 2024 and 2025 ఇన్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం నుంచి ఈ సిలబస్ ఇంక్లూడ్ చేశారండి. ఆల్రెడీ బుక్స్ మార్కెట్లోకి వచ్చినాయి, అంటే మార్చ్ మంత్లోనే వచ్చినాయండి. ఇది ఏప్రిల్ బుక్స్ అన్ని షాపుల్లో కూడా ఉన్నాయి పుస్తకాలు, NCERT బుక్స్. దట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మిగతా CBSE అండ్ స్టేట్ పుస్తకాలతో పాటు ఇది కూడా ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళకి నాలెడ్జ్ బాగా గెయిన్ చేసినట్టు ఉంటుంది. అలాగే పేపర్ ఆన్సర్ విధానం కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ యొక్క వీడియోలో, దిస్ ఈజ్ వీడియో నెంబర్ 1 అండి, ఈ వీడియో నెంబర్ 1 చూసినట్లయితే మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఇది ఇక్కడ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేది 10th క్లాస్ లేటెస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేది. ఇక్కడ వీడియోలో 3 బుక్స్ ఉన్నాయండి. ఫస్ట్ బుక్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లైట్. ఫస్ట్ బుక్ అంటే ఆ యొక్క నేమ్, అంటే ఫస్ట్ ఫ్లైట్, ఇది ద టెక్స్ట్ బుక్. దీనిలో టోటల్ ఎన్ని లెసన్స్ ఇచ్చారండి, 9 లెసన్స్ ఇచ్చారు. ఇందులో పోయిమ్స్ కూడా ఉంటాయన్నమాట, 9 లెసన్స్ అండ్ పోయిమ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్లైట్. అలాగే సెకండ్ బుక్ వచ్చి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, ఇది నాన్ టైల్ అంటాం మనం, నాటి టైల్, ఇది నాటి టైల్ కింద భావించవచ్చు. దీనిలో కూడా 9 లెసన్స్ ఉంటాయి. తర్వాత ఇది ఈ రెండు కాకుండా వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని, దిస్ ఇక్కడ వర్క్ బుక్. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని ఒక వర్క్ బుక్ అనమాట. అంతకుముందు ఎలా ఉండేది మనకి, ఆ లెసన్ ఎండింగ్లో ఎక్సర్సైజ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సిస్టమ్లో అలా కాదు, NCERT సిలబస్లో వర్క్ బుక్ అనేది ఇక్కడ సపరేట్గా ఇవ్వబడింది. దాని నేమ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ 9 లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 9 లెసన్స్కి గ్రామర్ పార్ట్ కింద డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. దీనిలో కూడా కొంత గ్రామర్ ఉంటుంది, బట్ ఎక్స్టెన్సివ్ విధానంలో, ఎక్స్టెన్సివ్ వేలో గ్రామర్నే దీనిలో ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఇందులో వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ దీనిలో ఉన్న గ్రామర్ చూడాలి ఫస్ట్ ఫ్లైట్లో, అలాగే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనే బుక్లో కూడా గ్రామర్ మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ DSC ఎగ్జామ్ ఉందనుకోండి, అది మనకి 10th క్లాస్ బేస్ అంటే 10th క్లాస్ ప్రజెంట్ బుక్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంతేగాని అంతకుముందు లేనండి, నేను చదువుకోలేదండి, సంవత్సరం బుక్స్ ఇంక్లూడ్ చేశారు, ఎలాగండి, హౌ ఐ కెన్ ప్రిపేర్ అంటే మాత్రం కుదరదు అన్నమాట. అందుకు స్టూడెంట్స్కి ఈజీగా ఉండడానికి కోసం, ఇందులోనే గ్రామర్ని కవర్ చేయడానికి కోసం ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం నుంచి ఈ వీడియో లెసన్స్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. ఇంతకుముందు మా వీడియో లెసన్స్ ఆల్రెడీ 300 to 350 ఉన్నాయండి. అంతా కూడా ఇంగ్లీష్ గ్రామర్ మీద బేస్ చేసి చెప్పబడినవి. దట్టు చాప్టర్ వైజ్గా అందులో ముఖ్యంగా చూసినట్లయితే టెన్సెస్ విధానం కానీ, తర్వాత వాయిస్ విధానం కానీ, యాక్టివేషన్ ప్యాసివ్ వాయిస్ కానీ, ఆర్టికల్స్ కానీ, తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ చాలా క్లియర్గా మీకు ఒక 8 to 10 వీడియోస్లో అందించడం అనేది జరిగింది. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎక్కడంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుటెక్ రమేష్ అని చెప్పి ఓపెన్ చేయండి. ఎడ్యుటెక్ రమేష్ అని ఓపెన్ చేసినట్లయితే దానిలో మీరు ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్తే చాలా మటుకు చాప్టర్స్, చాలా మటుకు టాపిక్స్ చాప్టర్ వైజ్గా అరేంజ్ చేయడం అనేది జరిగింది దానిలో.
ఇక్కడ ఎడ్యుటెక్ రమేష్ అనే ఛానల్, ఇది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ వెళ్ళినట్లయితే అన్నీ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. అంటే కొంతమంది న్యూగా స్టూడెంట్స్ ఉంటారు కానీ కొత్తగా చూసేవాళ్ళు, వాళ్ళకి అర్థమవడం కోసం చెప్పడం అన్నమాట. ఇక్కడ గోయింగ్ బ్యాక్ టు దిస్ ద టెక్స్ట్ బుక్, టెక్స్ట్ బుక్ తిన్నట్లయితే అక్కడ మీకు టెక్స్ట్ బుక్ అనేది ఇందులో 3 బుక్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఫ్లైట్ అనేది అది బేసిక్గా అది మెయిన్ టెక్స్ట్ బుక్. తర్వాత ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనేది నాన్ రిటింగ్. అదేవిధంగా వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనేది అది మనకి వర్క్ బుక్ అన్నమాట. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ ఇందులో ఉన్న గ్రామర్ చూడాలి, అలాగే వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో కూడా గ్రామర్ కూడా చూద్దాం అన్నమాట. ఇక్కడ ఈ వీడియో లెసన్ వచ్చేప్పటికి అసలు మెయిన్గా లెసన్స్ ఏమి చూద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ 9 లెసన్స్ అని చెప్పాను కదా, ఆ 9 లెసన్స్ ఏ విధంగా ఉన్నాయి, టాపిక్స్ ఎలా ఉన్నాయి, వాటి కింద గ్రామర్ ఏ విధంగా ఇచ్చాడు, మనం హౌ టు ప్రిపేర్, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఆటలు అనే ఒక విధానం దీనిలో తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేవాడికి ఒక 2 లెసన్స్ మాత్రమే చెప్పనివ్వండి. తర్వాత ఆ కమింగ్ వీడియోస్లో వీడియో నెంబర్ 2, వీడియో నెంబర్ 3, 4లో మీకు టోటల్గా లెసన్స్ అన్నీ కూడా అందులో ఉన్న గ్రామర్ పార్ట్స్ అసలు టాపిక్స్ ఏంటి అనేది క్లియర్గా వివరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏ లెటర్ టు గాడ్ అనేది ఫస్ట్ లెసన్ అన్నమాట. దీనిలో ద ఫస్ట్ ఫ్లైట్లో ఫస్ట్ లెసన్ టెక్స్ట్ బుక్లో ఏ లెటర్ టు గాడ్ అనేది ఫస్ట్ లెసన్. దీన్ని ఆధార ఇవ్వడంటే జిఎల్ క్యూంటస్ అనేవాడు ఆధార అన్నమాట. ఇక్కడ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్, ఇక్కడ ఇందులో మీకు గ్రామర్ పార్ట్ అంటే థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అనే హెడ్డింగ్ కింద మీకు ఏం చెప్పారంటే డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద స్టార్మ్స్. ఇక్కడ స్టార్మ్స్ అనేది డిఫరెంట్ నేమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ మీ ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాడు ఎక్కడ ఏది వాడాలనేది. తర్వాత సేమ్ వర్డ్ యూజ్డ్ వెర్బ్ అండ్ నౌన్, ఒకే వర్డ్ అని వెర్బ్ గాను నౌన్ గాను యూజ్ చేయవచ్చు ఏ విధంగా అనేది అక్కడ ఎక్సైజ్ ద్వారా చెప్పబడినవి. తర్వాత రిలేటివ్ క్లాజెస్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రిలేటివ్ ప్రాణం చెప్పామండి, అలాగే రిలేటివ్ క్లాజెస్ కింద ఆ చాప్టర్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇందులోకి టాపిక్లో వచ్చినప్పుడు ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత యూజింగ్ నెగటివ్స్ ఫర్ ఎంఫసిస్, అంటే నెగటివ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, నెగటివ్స్ ఆ లెసన్స్ ఏ విధంగా చెప్పబడినవి, వాటి మీద కొన్ని ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. తర్వాత మెటాఫోర్స్ గురించి ఇందులో చెప్పబడినవి. కనుక ఈ యొక్క ఫస్ట్ లెసన్ ఏ లెటర్ టు గాడ్లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, మనం డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద స్టార్మ్స్ ఒకటి, సేమ్ వర్డ్ యూజ్ వెర్బ్ అండ్ నౌన్ ఒకటి, రిలేటివ్ క్లాజెస్ ఒకటి, అలాగే యూజింగ్ నెగటివ్స్ ఫర్ ఎంఫసిస్, తర్వాత మెటాఫోర్స్, ఈ యొక్క 5 టాపిక్లు కూడా మనం ఈ ఫస్ట్ లెసన్లో నేర్చుకోవాల్సి ఉంది. తర్వాత అదర్ స్కిల్స్, ఇంకా మిగతా ఏమి చేయడం వాటిలో స్పీకింగ్ గురించి చెప్పాడు స్కిల్స్, అలాగే లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అలాగే రైటింగ్ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఇందులో కొన్ని లెసన్స్లో ఎక్సర్సైజ్ ఇచ్చాడండి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ ఎక్సర్సైజ్ కూడా చూద్దాం మనం. తర్వాత 2 పోయిమ్స్ ఇచ్చారు కదా ఇందులో, ఆ 2 పోయిమ్స్ ఏంటి, డస్ట్ ఆఫ్ స్నో, తర్వాత ఫైర్ అండ్ ఐస్, రెండు కూడా ఆధారపడండి రోబ్ ఫాస్ట్ అనేవాడు ఆధారం అన్నమాట. ఇవి ఎందుకు కూడా ఇది ఏ లెటర్ టు గాడ్ కింద ఇవ్వబడిన టాపిక్స్, మనము ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఎగ్జామినేషన్ గురించి. తర్వాత ఇప్పుడు వర్క్ బుక్ చూడండి, వర్క్ బుక్లో ఈ లెసన్ కింద వర్క్ బుక్ ఏది, ఏ లెటర్ టు గాడ్ అనే లెసన్ సంబంధించిన వర్క్ బుక్లో వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ బుక్ అని చెప్పారు కదా, డిస్కార్డ్ వర్క్ బుక్ అని చెప్పడింది కదా మీకు. ఈ వర్క్ బుక్లో ఇక్కడ టాపిక్స్ ఈ లెసన్స్ కింద ఏమేమి ఇచ్చాడు మీకు, ఇక్కడ టాపిక్స్ అని చూసినట్లయితే ఒకాబల్లి, ఈ లెసన్ సంబంధించి ఒకాబల్లి, తర్వాత మళ్ళా గ్రామర్ పార్ట్ అంటే రిలేటివ్ క్లాజెస్ మీద ఎడిషనల్గా ఎక్సర్సైజ్ చెప్పబడినవి అన్నమాట, అలాగే ఎడిటింగ్ స్కిల్స్, ఎడిటింగ్ మీద కూడా కొన్ని ఎక్సర్సైజ్ చెప్పబడినవి, అలాగే లిసనింగ్, స్పీకింగ్, రైటింగ్ అండ్ ప్రాజెక్ట్ వర్క్. చూడండి ఒక లెసన్ కింద వాడు ఎన్ని సెక్షన్స్ కింద డివైడ్ ఇచ్చారో, కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ తరగతిలో ఉన్నట్లయితే నాలెడ్జ్ డెవలప్ ఏం చేస్తుందని ఇంకా చెప్పే విధానం వైపు ఉంటుంది, టీచర్ చెప్పే విధానం బట్టి స్టూడెంట్ అర్థం చేసుకునే ఒక పద్ధతిని బట్టి వాడికి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అన్నమాట. తర్వాత సెకండ్ లెసన్ చూసినట్లయితే నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, సో దిస్ ఇస్ ద సెకండ్ లెసన్, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈ సెకండ్ లెసన్ అండి. ఈ లెసన్ కింద గ్రామర్ టాక్స్ ఏమన్నాయంటే నౌన్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద వెర్బ్స్, నౌన్స్ ఫార్మ్డ్ వెర్బ్ నుంచి నౌన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అని ఇచ్చాడు. అంతకుముందు లేవండి, ఇంత మన 10th సిబిఎస్ఈ ప్యాటర్న్గా మనం 10th క్లాసులో అంతకుముందు చూసినట్లయితే ఈ విధంగా డివిజన్స్ లేవు, ఏదో ఒకటి టాపిక్స్ గ్రామర్ ఇచ్చి చెప్పుకుని వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ అలాగదనమాట, ఇంకా చాలా క్లియర్గా ఇక్కడ అన్నీ కూడా టాపిక్స్ ఇవ్వడం అనేది జరిగింది.
యూజింగ్ ద డెఫినెట్ ఆర్టికల్స్ విత్ నో విత్ నేమ్స్ అంటే డిఫరెంట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ అనే చాప్టర్లో ఇక్కడ వెళ్ళే ముందు మీరు మా ప్రీవియస్ వీడియో చూడండి ఆర్టికల్స్ మీద యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ 5 to 10 minutes. చాలా క్రిటికల్గా ఉండదు అన్నమాట ఆర్టికల్స్ అనేది ఎక్కడ ఏ ఎక్కడ ఆన్ ఎక్కడ దా అనేది ఆ రెండు కూడా చాలా ఒక టేబుల్ ద్వారా సింపుల్గా టేబుల్ ద్వారా నా యొక్క ప్రీవియస్ వీడియో చెప్పబడినవి కనుక మీరు ఆ వీడియో కానీ ఫాలో అయినట్లయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు. తర్వాత యూజింగ్ అంటే ఇడిమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇడిమెటిక్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పబడి ఇందులో. తర్వాత అలాగే రైటింగ్ యూజ్ ద ఫ్రేజెస్ టు కంప్లీట్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో అంటే రైటింగ్ స్కిల్స్ గురించి ఇచ్చాడనమాట కొన్ని ఫ్రేజెస్ ఇచ్చి వాటిని సెంటెన్స్లో కంప్లీట్ చేయమన్నాడు ఒక ఇచ్చి. అలాగే పోయమ్స్ ఏ టైగర్ ఇన్ ద జూ రజైల్ నోరిస్ ఏ టైగర్ ఇన్ ద జూ ఇది పోయమ్ అనమాట. ఈ సందర్భాన్ని బట్టి ఇందులో కొన్ని వొకాబులరీ వర్డ్స్ నేర్చుకుంటే బాగుంటుంది. తోడగా ఇలాంటి లెసన్స్ 9 ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లైట్ అనేది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నేమ్ ఆ టెక్స్ట్ బుక్లో మీకు లెసన్స్ 9 ఉంటాయి. ఆ 9లో మనం 2 lessons చూసామండి. ఏం చూసాం? ఏ లెటర్ టు గాడ్ అవుట్ చూసాం, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చూసాం. ఏంటి ఇక్కడ ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉన్నాయి, గ్రామర్ పార్ట్ ఏ విధంగా ఉంది, మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఇందులో అనే దాని గురించి వివరించడం జరిగింది. తర్వాత మీకు టాపిక్ చాప్టర్ వైజ్గా డీల్ చేయడం అనేది జరుగుతుంది, వీడియో చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మీకు చాలా క్లియర్గా మీకు అర్థం కలుగుతుందన్నమాట. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ మై వీడియో ఇన్ దిస్ వే ప్లీజ్ డూ మీ ఫేవర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ, ఐ మీట్ యు అగైన్, బై.